తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్టంలో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ 2 నెలల నుండి ఊహాగానాలు తారాస్థాయికి చేరగా ఆ ఊహాగానాలకు ఈరోజు తెరదించారు. ఉదయం నుండి తెరాస రాజకీయ వ్యూహం ప్రగతి భవన్తో మొదలై రాజ్భవన్ మీదుగా తెలంగాణ భవన్ కు చేరుకుంది. ఈ మధ్యాహ్నం 1:30 ప్రగతి భవన్ వేదికగా మంత్రివర్గ సమావేశం నిర్వహించిన కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ఏకవాక్య తీర్మానం చేశారు. ఇక ఆ తీర్మాన ప్రతిని రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్ నరసింహన్ కు అందజేశారు. దీంతో తెలంగాణ రాష్టంలో ఇప్పటి వరకు ఎమ్మెల్యేలుగా ఉన్న వారంతా మాజీలైపోయారు. ఇక కేసీఆర్ కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగానే కొనసాగుతారు. ఇదిలా ఉంటే మధ్యాహ్నం 2:30 తరువాత తెలంగాణ భవన్ కు చేరుకుని అసెంబ్లీని ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో మీడియా ద్వారా ప్రజలకు కేసీఆర్ తెలియజేశారు. ఇక మీడియా సమావేశంలోనే ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం షాక్ ఇచ్చారు. 105 మంది అభ్యర్థులను ప్రకటిస్తున్నానని చెప్పిన కేసీఆర్ అందులో చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదేలు సహా ఆందోల్ ఎమ్మెల్యే బాబు మోహన్ కు టికెట్ ఇవ్వలేమని కుండబద్దలు కొట్టారు. ఆందోళ్ టికెట్ జర్నలిస్ట్ క్రాంతికి ఇస్తున్నట్లు గులాబీ బాస్ ప్రకటించారు. అలానే మేడ్చల్, మల్కాజ్గిరి, చొప్పదొండి, వికారాబాద్, వరంగల్ ఈస్ట్ స్థానాలను పెండింగ్ లో ఉంచుతున్నట్లు కేసీఆర్ చెప్పారు. దీంతో ప్రస్తుతం తెరాస ఎమ్మెల్యేలు మాజీలైనా టికెట్లు వారికే దక్కటంతో ఆనందంలో ఉన్నారు. ఇక రేపటి నుండి తెలంగాణలో ఎన్నికల కోలాహలం మొదలైపోతోంది.